ఇప్పుడు పాకలి తీరట్లేదు, కొంతమంది నిద్ర లేదు. మాకి కిట్టకథలు చెప్పాడు, సొల్లు కబుర్లు చెప్పి మా భూమిని తీసుకున్నాడు, మా పొట్టు తీసుకున్నాడు, మా ఆస్తులు తీసుకున్నాడు, మా అంతస్తులు తీసుకున్నాడు, మా సమాంతరం తీసుకున్నాడు. నాస్టికే వచ్చి మాకు మొండి సైజు చూపించాడు బాబు, కోర్టు యాజమాన్ మొండి సైజు చూపించాడు బాబు. మేము ఎలా బతకాలి బాబు? మా కొడుకు మండింది అని 10,000 రూపాయలు చేత పెట్టుకొని ఏ బిడ్డలు సంపాది ఎలాగ బతకాలా? ఏ తీరిగా బతకాల? బతికే కూలి పని చేసుకున్న మనిషి ఇళ్ళల్లో పని చేసుకున్నారు, 10,000 రూపాయలు ఇస్తున్నారు బాబు గారు. టెంపుల్ వచ్చిపోండి, మాకు ఇల్లు లేకుండా చేసిస్తాడండి. మా భూమి మాకు ఇచ్చియాలి, మా సముద్రం మాకు ఇచ్చియాలి. తన జోలికి మా మల్లం, తను ఊసి మేము మొత్తము. అది మా అవ్వా తాతలు గడిచిన ఆస్తే అండి. అది మా భూమి పెట్టే మేము యుద్ధం చేస్తున్నాం. మా బా మా భూమి కాపాడుతాడు, మా యుద్ధం చేయము. ఆడావిడ మీ బాబులు మా బతుకుతామనే చేసేసి మాకే పెట్టగదలు చెప్పేసేసి మా జీవితాన్ని అరకం చేసేసేసి మాతో బాలాట ఆడుకుంటున్నాడండి. బాలాట ఆడుకున్నా ఆడుకానేమ్మా, ఆడు పడుకున్నా పడుకానేమ్మా. 2 నెలల నుంచి బాబు గారండి కడుపు కూడలేదండి, కొంటు నిద్ర లేదండి, ఈ దోమలల్లోనే మా బిడ్డలు కూడలేదండి. ఆ ఇంటికాడ దబ్బున్న ఇంటికి వెళ్తే నీ కాడ ఏ ఆదాయం ఉన్నదండి? నీకు దబ్బు అప్పు ఇమ్మంటున్నాను. ఇలా జాబ్ పెట్టుకొని మేం బతకాలండి? మాకు బతిక ఏర్పాటు ఉన్నదా? ఆ తనకి మాకి ఓదా ఓదాలు వద్దు. మా భూమిని మాకు ఇచ్చి